ఎటువంటి ప్రయత్నం చేయటం ప్రతి రాజకీయ పార్టీకి మామూలే. అది దాన్ని నేను తప్పుపట్టట్ల, ఫ్యాక్ట్స్ కూడా చెప్పాలి ప్రజలకి. ఫ్యాక్ట్ తేడా ఉంటే రెక్టిఫై చేసుకోండి. మీ మీద నేను చేసినటువంటి అవినీతి ఆరోపణలకి సరే మీరు ఎలాగ సమాధానం చెప్పరు? ఏ ప్రభుత్వం చెప్పదు, మీరే కాదు. ఎందుకంటే అవినీతిని అంత పకడ్బందీగా చేసేటువంటిది ఒక ఏర్పడిపోయింది ఒక సిస్టమ్. ఏంటంటే క్యాబినెట్ పెట్టిన తర్వాత ఎవరు క్వశ్చన్ చేయలేరు. ఇప్పుడు ఈ వేళ 100 కోట్లకి ఈ పని అవ్వాలి, 200 కోట్లు చేస్తున్నాం క్యాబినెట్ లో పెట్టి. క్యాబినెట్ ఓకే, క్యాబినెట్ ఎవరిది? చంద్రబాబు గారి క్యాబినెట్. ఈవేళ దేశం మొత్తం మీద ఉన్నవన్నీ కూడా ప్రొప్రైటరీ కన్సర్న్లే అన్ని పార్టీలు. కనీసం ప్రైవేట్ లిమిటెడ్ పార్ట్నర్షిప్ పబ్లిక్ లిమిటెడ్ కాదు. చంద్రబాబు నాయుడు గారు అది సొంతం. ఈవేళ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి కాంగ్రెస్ తో కలిశారు. వీరు సొంతం అది, ఆయన సొంతం అది. వాళ్ళిద్దరూ నిర్ణయాలు తీసుకుంటారు, ఇష్టం లేదని బయటికి పోతారు. అందులో ఏమి దాపరికం లేకుండా చంద్రబాబు నాయుడు గారు ఫ్యాక్ట్ చెప్పేశాడు, నేను సీఎం కాదు సిఇఓని అని. ఆయన వ్యాపార సంస్థ, ఆ వ్యాపార సంస్థకు ఆయన సీఈఓ. మీరు ఏ కంపెనీకైనా ప్రైవేట్ లో ఉన్న కంపెనీలు ఏవైనా సరే వెళ్ళి చూడండి, ఎంత దూరం వెళ్ళక్కల మన ఆలిక్స్ ఫ్యాక్టరీకి వెళ్ళి చూడండి. వాళ్ళ ఆఫీసర్ల జీతాలు పెరిగిన ప్రాఫిట్లు బట్టి ఆఫీసర్ల జీతాలు పెట్టేసుకుంటారు. అక్కడ పనిచేసేటువంటి లేబర్ ఉంటారు, వాళ్ళ జీతాలు మాత్రం మిగతా ఇలాంటి పాలపొడి ఫ్యాక్టరీలు ఇండియాలో ఎంత ఉన్నాయో వాటితో టాలీ చేసి పెడతారు. నెస్లే వాళ్ళు ఎంత ఇస్తున్నారు, ఇంకోటి అక్కడ ఎంత ఇస్తున్నాడు అని బట్టి అగ్రిమెంట్ చేస్తారు. వీళ్ళ జీతాలు మాత్రం ప్రాఫిట్లు ఎలా పెరిగాయో అలా ఎగ్జిక్యూటివ్ జీతాలు పెరిగిపోతూ ఉంటాయి. సేమ్ మన రాజకీయాల్లో కూడా ఎలా అయిందంటే జీడిపి పెరిగింది, 90% ఏరియా ఎఫెక్ట్ ఉండదు, 10% పెరిగిపోతారు. కాంట్రాక్టర్లు ఎవరు? ఈ నలుగురే. కాంగ్రెస్ ఉండి వైఎస్ఆర్సీపీ రాని, ఇంకో పార్టీ రాని, టీడీపీ రాని, ఆ కాంట్రాక్టర్లే ఉంటారు. మంత్రులు ఇట్నుంచి అటు అట్నుంచి ఇటు మారుతూ ఉంటారు. సిస్టమ్ అలా మారిపోయింది. కానీ నేను అడిగేది ఏంటంటే మీరు ఇంత ఎక్కువ డబ్బు ఇచ్చి పని చేస్తున్నప్పుడు క్వాలిటీ మీద ఎవడో నాలాంటి ఒక సందేహం వెలిపుచ్చితే దాన్ని రెక్టిఫై చేసుకునే ప్రయత్నం మానేసి దాన్ని సపోర్ట్ చేసుకుంటూ వచ్చేటువంటి ప్రయత్నం చేయడం. నిన్న ఇరిగేషన్ మినిస్టర్ గారు నాకు జెట్ క్రౌటింగ్ గురించి చాలా దుష్ప్రచారాలు, నా పేరు ఎత్తలేదు కానీ దుష్ప్రచారాలు చేస్తున్నారు, వాళ్ళ ప్రజలే బుద్ధి చెప్తారండి. నాకు బుద్ధి చెప్పే ఛాన్స్ లేదు, నేను ఎలక్షన్ అనుకోండి. ప్రజలకు బుద్ధి చెప్పే అంత టైం లేదు, ఉండుంటే పాటికి చాలా మందికి బుద్ధి చెప్తారు. మీరు చేసింది మాత్రం ఇవి. ఇప్పుడు అమరావతి ఉంది, అమరావతి మీరు ఏం చేసినా అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంత ప్రజలు నష్టపోతారు. ఆ ఎవరైతే ల్యాండ్ పూలింగ్ లో ల్యాండ్ ఇచ్చి మనకు ఏదో వస్తుందని చూస్తున్నారు లేదు. ఇప్పటి వరకు ఓన్లీ క్యాపిటల్ లో టెంపరీ తప్ప పర్మనెంట్ ఒకటి కూడా కట్టలే. నాలుగేళ్ళు అడిగేవాళ్ళు అసలు ఇక టెంపరీ ఏంటండి? టెంపరీ హైదరాబాద్ పెట్టాక 10 ఏళ్ళు ఇక్కడికి వచ్చి ఒక్క బిల్డింగ్ అయినా పక్క బిల్డింగ్ కట్టారా? అసెంబ్లీ టెంపరీ, సెక్రటేరియట్ టెంపరీ, ఆఖరికి 4 ఏళ్ల తర్వాత కడుతున్న హైకోర్టు కూడా టెంపరీ. ఈ టెంపరీ వాటికి మేము ఎందుకు డబ్బులు ఇవ్వాలా అని బీజేపీ వాళ్ళు అడగలేదు. ఎందుకంటే ఈ టెంపరీ డెసిషన్స్ అన్ని కూడా బీజేపీ వాళ్ళతో కలిసి తీసుకున్నవే, అప్పుడు ఇద్దరు కలిసే ఉన్నారు. ఇప్పుడు చూసాక మనం మన స్టేట్లోనే ఈవేళ ఈయన కాంగ్రెస్ వైపు షిఫ్ట్ అయ్యాడు. ఈవేళ మొత్తం బీజేపీ వాళ్ళు అటాక్ ఇస్తుంటే కాంగ్రెస్ వాళ్ళు సపోర్ట్ చేస్తారు. సేమ్ మనకి ప్లేడర్ గారు ఉంటారు, ఆయన ప్లేడర్ గారు ఆ కేసు, ఈ కేసులో నన్ను సపోర్ట్ చేస్తాడు మీకు వ్యతిరేకంగా, ఇంకో కేసులో మిమ్మల్ని సపోర్ట్ చేస్తాడు నన్ను వ్యతిరేకంగా. ఎందుకంటే ఆయన వృత్తి ధర్మం అది. ఈవేళ రాజకీయం కూడా అలాంటి ఒక వృత్తి అయిపోయింది. అక్కడ ఉంటే ఆ మాట మాట్లాడుతుంది, ఇక్కడ ఉంటే ఈ మాట మాట్లాడతాం, తప్పే ఉందండి. వాళ్ళు ఏం చెప్తే అది చేస్తాం. దీని మీద చిన్న ముసుగు ఏంటంటే ఇదంతా కూడా ప్రజల కోసం. మేము చేసేది ఏదైనా సరే ప్రజల కోసమే చేస్తున్నాం. ఈవేళ చంద్రబాబు నాయుడు గారు ఎత్తినటువంటి ప్రతి పాయింట్ చారిత్రక అవసరం అంటూ, ఏదైతే కాంగ్రెస్ పార్టీతో కలిసిపోవడానికి కారణాలంటూ ఆయన చెప్పింది ప్రతి ఒక్క పాయింట్ ఈ రాష్ట్రంలో తెలియదు కానీ మీకు తెలుసు అందరికి, మనం చెప్తూనే ఉన్నాం. ముందే ఏదో వీరబ్రహ్మ గారి లాగా మనకు ఎలా తట్టిందో చెప్పింది, చెప్పినట్టుగా అలా జరిగిపోతున్నాయి. ఆ రోజునే చెప్పాం సపోర్ట్. అబ్బాయి చాలా గొప్ప విషయం, ఇండియా మొత్తం మీద నాన్ బీజేపీ సీఎంస్ లో సపోర్ట్ చేసిన మొట్టమొదటి సీఎం మన చంద్రబాబు నాయుడు గారు. పైపెచ్చి వాళ్ళు వేసిన కమిటీకి నేనే చెప్పాను ఆ 2000 కూడా వద్దన్నాను, కానీ 2000 ఇచ్చాడు, ఎందుకు ఇచ్చాడో తెలియదు కానీ ఆయన అన్నాడు.
మొత్తం ప్లాస్టిక్ మనీని తీసుకురావడం కోసం, డిజిటల్ ఎకానమీ తీసుకురావడం కోసం కమిటీ వేస్తే కమిటీకి చైర్మన్ గా కూడా కూర్చున్నాడు. అప్పటి నుంచి మనం చెప్తూనే ఉన్నాం, ఈ పాపం నీ మీద పెట్టుకోకు, ఇది చాలా నష్టపోతారు, దేశం నష్టపోతుంది, ఇలాంటి పనులు సపోర్ట్ చేయకని ఈ వేళాది ఎత్తాడే మళ్ళీ దాని వల్ల వచ్చినటువంటి నష్టం. రిజర్వ్ బ్యాంక్ గొడవ ఎప్పుడు చెప్పాం? రిజర్వ్ బ్యాంక్ గొడవ రఘురామ రాజన్ స్టేట్మెంట్ ఇచ్చిన రోజు చెప్పాం. ఇదేదో నా మనిషి నా మనిషిని తెచ్చి పెట్టుకున్నావు కానీ ఇదే పటేల్తో గవర్నమెంట్ గొడవ వస్తుంది. ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ ని ఒక ఇండివిజువల్ గా ఒక ఇన్స్టిట్యూషన్ కింద అలా డెవలప్ చేసుకుంటూ వచ్చాం ఇన్నేళ్ళు. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ తోటి ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ కూడా ఈక్వల్ స్టేటస్ లోనే మాట్లాడేటువంటి పరిస్థితిలో పెట్టాము. అటువంటిది రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే పరిస్థితి వస్తే రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గ్యారంటీ తెరబడతాడు, సొంత మనిషి కాబట్టి రాజీనామా చేసిపోతాను బాబు అన్నాడు. ఇది ఎప్పుడో చెప్పాం మనం.